దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులు బకెట్ చెప్తాం అందరూ హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రేమతో ఈ యొక్క ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటిగా 2016 దండాయనేశ్వరిలో అద్భుతమైన మీటింగ్స్ ఏర్పాటు చేసి నన్ను పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారికి మాకు ఉన్న ఈ సహవాసాన్ని దేవుడు తన మహిమలు వాడుతుంటున్నాడు. అందుని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తూ దేవుని పిన నాన్నగారికి ప్రత్యేకంగా వందనం చెల్లిస్తూ ఉన్నాను. చిన్నాన్నగారు చక్కని పరిచయ వాళ్ళు చెప్పారు, వారు కూడా ప్రత్యేకంగా వందనాలు. స్థానిక దైవజనులకు కూడొచ్చిన వేదికను అలంకరించిన దైవజన బృందాలందరికీ ప్రత్యేకమైన వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ ప్రభునేస్తున్నా మన వందనాలు. వందనండి అయ్యా, వందనాలు. మరి నమస్కారం చెప్పండి, చెప్పాలి కదా. వారు చెప్పలేదు, చెప్పించుకుని అడిగి చెప్పించుకోవడం బాగా అలవాటు మా. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. చెప్దాం అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో అర్థం అంటే ఏంటి ఎవరికి తెలియదట. ముసుగుపోయాం మనం చెల్లి. ఆ దినాల్లో అర్థం అంటే ఎవరికి తెలియదు. అర్థం మీరు తెలుసు కదా, ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు అంటే పెద్ద పెద్ద గృహాల్లో దట్టు రాజుల కాలంలో రాజులకు మాత్రం. ఒకవేళ ఆ ఇంట్లో రాకుమార్తె కనుక ఉంటే వారికి మాత్రమే అర్థం ఉంటుంది, కానీ మిగతా ఎవరికి కూడా అర్థం అంటే ఏంటి ఎవరికి తెలియదు. నా మాట ఆలోచిస్తారా, బంగారు తల్లి సరికూర్చో నాకు ఆలోచించు అర్థం గురించి చెప్తున్నానే. అర్థాన్ని ఒకరోజు ఒక వ్యక్తి అడవికి పోయి కట్టెలు కొట్టుకుంటాక అడవికి వెళ్ళాడట. అడవికి వెళ్ళిన తర్వాత వాడికి ఇంత అర్థం ఒక దొరికిందట, సరిగ్గా నా మొబైల్ ఫోన్ అంత ఉందది కరెక్ట్ కాదు, ఈ అర్థం ఇది ఏమిటా అని అది వాడు తీసుకుని ఇలా చూశాడంట. చూస్తే ఎవరిదో ముఖం కనబడుతుంది. ఎప్పుడైతే మొహాన్ని అర్థంలో చూసుకోలేదు కదా, ఎప్పుడు ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ పెద్దగా డెవలప్ కాలేదు కదా, అరే ఈ మొఖం ఎక్కడ చూసినట్టుకుంది, ఈ మొఖం ఎక్కడ చూసినట్టుకుంది అని అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ, ఓ మా నాన్నగారు ఉన్నారా ఇందులో అనుకున్నాడు. చాలా ఆనందపడ్డాడు. అరే మా నాన్నగారు నా కోసం ఇక్కడ మూలం దాక్కున్నాడే అని చెప్పి అది పట్టుకెళ్ళి అల్లింట్లో బీరువా ఉంటే ఆ బీరువాకి దాన్ని తగిలించి అనుదినం ఉదయాన్నే లేచి నాన్నగారికి గుడ్ మార్నింగ్ అని చెప్తే చక్కగా ఆయన కూడా ఈయన చెప్పుకోడు, నాన్న కూడా గుడ్ మార్నింగ్ చెప్తా ఉండేవాడట. మధ్యాహ్నం నుంచి కూడా ఆఫ్టర్నూన్ సాయంత్రం అంతా బాగానే ఉంది. వాళ్ళకి డౌట్ వచ్చింది, అరే ఎప్పుడు అంత పర్టికులర్గా మా ఆయన పెద్దగా చూసేవాడు కాదు, వాడు చూ స్పెషల్ ఏంటి, ఏంటి చాలా స్పెషల్గా ఉంది, ప్రత్యేకంగా చూస్తున్నాడు, ఇంత ఇంత మొక్కలాగా ఉంది, చూద్దాం వాళ్ళు అని వెళ్ళి ఇలా చూసేటప్పటికి అందులో ఎవరో అమ్మాయి మొహం కనబడుతుందంట. ఇలాగా అంతకుముందు ఎవరి మొహం కనబడింది, ఆయన మొక్కలు ఇప్పుడు ఏమో ఎవరో అమ్మాయి మొహం కనబడుతుందంట. అమ్మ పాపమయ్య ఆయన నేను ఏదో అనుకున్నాను, నీలో ఎలాంటి బుద్ధి ఉందా నాకు తెలియదు అని అప్పటి నుంచి గొడవలు ప్రారంభించబడ్డాయి. ఒక ఆయన రాస్తూ జనార్దన్ గారు మా దగ్గర తెలిసిన ఒక ఆయన, ఆయన రాస్తూ అంటాడు ఫేస్బుక్ లో, రెండు విషయాలు మనం ఆలోచించాలంట. ఒకటి ఇల్లు కట్టినప్పుడు ఆలోచించాలంట, లేకపోతే అప్పుల పాలు అయిపోతారట. ఇంకోటి పెళ్లి చేసుకుని ముందు ఆలోచించాలంట, లేకపోతే తిప్పల పాలు అయిపోతారట. పాప రెండు సింకేరెంట్ ఉన్న మనోడికి అదే పరిస్థితి. గొడవ బాగా పెరిగిపోయింది. మున్సిపల్ గారు గారికి వెళ్ళారు, దేనికి తీర్పు తీర్చిందయ్యా. అయ్యా నా ఈ భర్త చాలా నమ్మకంగా ఉన్నాను, కానీ అతను నాకు నమ్మకంగా లేదు, యథార్థంగా ఎవరో అమ్మాయిని చూస్తున్నాడయ్యా, ఇదిగో దానికి సాక్ష్యం, ఇదిగో అమ్మాయి ముఖం మీద కానీ పట్టుకెళ్ళి అతను చూపిస్తే మున్సిపల్ గారు ఇలా చూసి వారు 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 ఒరే ఇందులో మీ నాన్న కనపడతలేదు, ఇందులో అమ్మాయి ఎవరు అమ్మాయి ముఖం కనపడతలేదు, మా నాన్న ముఖం కనపడుతుంది అన్నమాట. గొడవ బాగా పెరిగిపోయింది, ముదురుపై కాస్త పానకంగా మారిపోయింది. రాజుగారి దగ్గర వెళ్ళిన తర్వాత రాజుగారు వాస్తవాన్ని చెప్పడమ్మా, ఇది ఎవరి ముఖము కాదు, మీ ఆయనకి నమ్మకంగానే ఉన్నాడు మున్సిపల్ గారు, మీరు కరెక్టే అమ్మా, నువ్వు కరెక్టే, కానీ నువ్వు గమనించాల్సిన ఒకటి ఉంది, దీని పేరు అర్థం అంటారమ్మా. ఇది ఎవరు పడితే వాళ్ళు చూసేది కాదు, ఎవరు పడితే ఎవరైతే ఈ అర్థంలో తొంగి చూస్తారో, నా మాట మిసత్తుగా వినాలి, ఎవరైతే ఈ అర్థంలో తొంగి చూస్తారో వారు ఎలాగున్నారో అది కనబడతారమ్మా, దీని అర్థం అంటారమ్మా. గొడవ ఏమి లేదా మీ దగ్గర సమాధానంగా అక్కడి నుంచి వెళ్ళిపోండమని పంపించాడట. ఈరోజు ఈ మాటలకి ఇస్తున్న ప్రియమైన దేవుని కూడా ఈవెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్సో హ్యాస్ బిన్ టిపిఫైడ్ టు ద మిర్రర్. దేవుని యొక్క వాక్యం అనేది కూడా అర్థానికి పోల్చబడింది. దేవునికి స్తోత్రం. ఎవరైతే వాక్యమైన శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే వాక్యంలో తొంగి చూస్తారో, కుక్క తిరుపుకునేటప్పుడు తిరుపుకోవడం కాకుండా ఎవరైతే విన్న వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితం ఎలాగైతే ఉంటుందో, ఆ వాక్యంలో ఆ జీవితం ఎలాగైతే ఉంటుందో, ఆ జీవితం అర్థమనబడిన
ఆయన వాక్యంలో వారికి ప్రతిబింబిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. తమ్ముడు మీరు చేతులు తగ్గిపోతే ఎందుకు తెలుసుకోవచ్చా? నేను ప్రాబ్లం తెలుసుకోవచ్చా? చేతులు పైకెత్తుతా ఉండాలి. హల్లెలూయా చెప్పాలన్నారు. హల్లెలూయా చూద్దాం, వాక్యంలోకి తొంగి చూద్దాం. వాక్యంలోకి తొంగి చూస్తే ఈరోజు మన జీవితం విజయ పత్రంలోకి రావడానికి ఏం చేయాలి? సింపుల్ గా, హౌ కెన్ వి హ్యావ్ ఎన్ విక్టోరియస్ లైఫ్, విజయవంతమైన జీవితాన్ని మనం ఏ విధంగా కలిగి ఉంటాం, ఏ విధంగా మనం కలిగి ఉంటాం అనే అంశం వాక్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏమండి, ఇక్కడ కొంత చదువుకుంటున్నారు, వాళ్ళకి విజయం అవసరమే. మనం చదువుకోవట్లేదండి, కళ్ళు వివాహం అయిపోయింది, నేను చదువుకోవట్లేదండి, నచ్చదింతలతో ముగించేశానండి, మన పరిస్థితి ఏంటండి? ఒక విద్యార్థిగా మాత్రమే కాదు అది కావాల్సింది విజయం, ఒక సేవకులుగా మన అందరికీ విజయం అనేది కావాలి. ఒక విశ్వాసిగా నీకు విజయం అనేది కావాలి, ఒక భక్తగా నీకు విజయం కావాలి, ఒక భార్యగా నీకు విజయం కావాలి, ఒక యవనస్తుడిగా పరిశుద్ధమైన విజయవంతమైన జీవితం మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎలాగో కనుగొంటాం, ఎలాగో ఆ విజయవంతమైన జీవితాన్ని కలుగుంటామో వాక్యం నుంచి చూపించడానికి ఇష్టపడుతున్నాను. కావున మీ శ్రద్ధను దయచేసి బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమకాండ 17వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఎవరైనా ఒక చదువుతారా? ఇలా చూడదండి ఒకసారి, నేను ఇంకా అంత నేను చూడండి ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఏమంది అక్కడ చెప్పాలి, కుమార్ గట్టిగా మాట్లాడాలి. దేని తర్వాత అన్నా ఎవరో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాక కొంచెం దర్శించాలని మనం చేస్తున్నాం. చెప్పాలి తర్వాత అన్నాం కదా, దేని తర్వాత 16-17 మధ్య 1వ వచనం చదవండి ఒకసారి. అదిగో మళ్ళా తర్వాత, ఇప్పుడు 16వ వచనం 1వ వచనం చదవండి. అదిగో మళ్ళీ తర్వాత, దేని తర్వాత అండి? తర్వాత తర్వాత అన్నారు కదా, దేని తర్వాత? ఇక మీ తల పైకెత్తండి, ఎంతవరకు చదవమంటే అంతవరకు మాత్రమే చదవండి. నేను చూడండి సంగమ వాక్యం చాలు, వాక్యం 16వ అధ్యాయం 1వ వచనంలో తర్వాత అని రాయబడి ఉంది, 17వ అధ్యాయం 1వ వచనంలో తర్వాత అని రాయబడి ఉంది, 18వ అధ్యాయము 17వ అధ్యాయము 8వ వచనంలో కూడా తర్వాత అని వ్రాయబడింది. దేని తర్వాత? నన్ను చూడాలి మీరు. దేని తర్వాత అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టిన తరువాత, ఇశ్రాయేలు ప్రజలు తమ విశ్వాస జీవితాన్ని పురుకొల్పబడుతూ ఎప్పటిది ఎర్ర సముద్రం పాయలుగా చేయబడిందో దాని తరువాత అపొస్తలుడైన పౌలు ఏదైతే ఆత్మ సంబంధమైన బాప్తిస్మము అని పోల్చాడో ఆ ఎర్ర సముద్రమును దాటిన తరువాత వారు సైలెంట్ గా లేరు. వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత వాళ్ళు అన్నారు కదా, హలో ప్రజలారా, ఈ రోజు మీరు చూసిన ఈ ఇశ్రాయేల్ ఈ ఐగుప్తు రథ అశ్వాలను మీరు మళ్ళా చూడరు, ఈ సైనికులు మళ్ళా చూడరు అని మోషే అంటే ఈ ప్రజలు అనుకున్నారు, అమ్మయ్యా ఇక నుంచి నాకు అన్ని ఫరోకు నేను కదా చూడను గాను అనుకున్నారు. ఇక ఏ గొడవ లేదు, ఏ బాధ లేదు, అంత హ్యాపీ, ఈ కాలాన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో వారి మీదకి అమాలేకీయులు వారి యుద్ధానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. చేతుల ప్రగతి చెప్పాలి. అర్థం ఏమిటంటే అందరూ మర్మం ఏమిటో మనం ఆలోచన చేసినట్లయితే, వన్స్ యూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, యేసు క్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత, పాపమును విడిచిపెట్టిన తరువాత, లోకమును విడిచిపెట్టిన తరువాత, ఐగుప్తు అనగా పాపం యొక్క బానిసత్వం నుంచి దాటిన తరువాత నీ నా జీవితంలో ఆత్మ సంబంధమైన మన చింతనను ఆత్మ సంబంధమైన పోరాటం అనే జీవితం ప్రారంభించబడుతుంది. దేవునికి సరిగ్గా చేతులపై చెప్పాలి, హల్లెలూయా. ఎప్పుడు ప్రారంభించబడుతుంది పోరాటం? నువ్వు పాపంలో ఉన్నంత వరకు నీకు పోరాటం ప్రారంభించబడదు. నువ్వు లోకంలో మునిగిపోతున్నంత కాలం నీకు పోరాటం అనేది ప్రారంభించబడదు. Once you leave the sin, పాపమును విడిచిపెట్టిన తరువాత, Once you forsake the world, లోకమును విడిచిపెట్టిన తరువాత, అసలు సిసలైన పోరాటం అనే జీవితం ప్రారంభించబడతారు. అదండి ఇప్పుడు పోరాటం వచ్చింది. ఈ పోరాటాన్ని వారు 4 పనులు చేసి వారు విజయాన్ని సాధించగలిగారు. దేవునికి స్తోత్రం. ఓన్లీ 4 థింగ్స్. ఎన్ని? 3 ఫింగర్స్. ఇవేది వచ్చింది 4. ఓకేనా? 4. ఈ 4 విషయాలు మధ్యాహ్న కాల సమయంలో ఇబ్బంది పడడానికి ఇష్టపడుతున్నాను. ఈ 4 విషయాలు కనుక ఈ జీవితంలో మనన చేసుకోగలిగితే, నెమరు వేసుకుంటే లోకంలో నువ్వెప్పటికీ
ఓడి పోవు దేవునికి స్తోత్రం నెమరు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా నెమరు వేసుకోవడం వల్ల ఒక చిన్న మాట చెప్పిన పాయింట్ కాదు ఇది నా పాయింట్ కాదు బట్ జ్ఞాపకం పెట్టుకుంటే ఏముంటుందో మీకు మాట చెప్తున్నాను దేవుడు లేవే కాలంలో మాట అంటాడు చెప్తాను చూడండి చూడండి ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఏవి పవిత్రమైనవి ఏవి అపవిత్రమైనవి ఏమి దేవునికి బలర్పించాలి ఏమి దేవునికి బలర్పించకూడదు ఈ విషయాలన్నీ దేవుడు లేవియా కాండంలో రాస్తాడు దేవునికి స్తోత్రం సరిపోట్లేదు సోకు చెప్పాలన్నారు హల్లెలూయా ఇది యూత్ మీటింగేనా యూత్ మీటింగేనా మీకెంత వాళ్ళు వెనకాల ఎవరి వస్తులు వాళ్ళ భాష చెప్తున్నారండి మీ సరిగ్గా చేతుల పైకి ఎత్తట్లేదు అయ్యి ఎట్లా పోతున్నారా మాయా బాయో అండి తినలేదు ఎందుకు అందరూ గంటాగా తినిద్దరు మొత్తం అందరూ చెప్పాలి అందరూ హల్లెలూయా బిస్కెట్ ఎందుకంటే పడలేరా మీరు అడిగాడు బిస్కెట్లు కావాలి మీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నాకు ఇవి అర్పించాలి ఇవి మీరు తినాలి ఇవి మీరు తినకూడదు ఏమి తినాలని చెప్పాడు దేవుడు ఎందుకని ఏమి తినమన్నాడు ఏమి తినమన్నాడంటే నెమరు వేసే వాటిని మాత్రమే మీరు తినాలి అని చెప్పాడు ఆయన హల్లెలూయా నెమరు వేయకపోతే అర్థమైందా ఏమి తినాలి కనబడ్డా పది తినకూడదు ఏది పడ్డది తినకూడదు నెమరు వేసే వాటిని మాత్రమే తినాలి నెమరు వేసేటువంటి పవిత్రమైన జంతువులు మాత్రమే దేవునికి బలర్పించాలి సంగమ మీరు వినండి ఏదైతే నెమరు వేసే జంతువు మాత్రమే దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటుందో వాక్యాన్ని నెమరు వేసుకున్న వ్యక్తులే దేవునికి అంగీకారమైన వ్యక్తులుగా వారు ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి వాక్యాన్ని మీరు ఏం చేయాలి నెమరు వేస్తూ ఉండాలి ఇప్పుడు చెప్తున్న నాలుగు విషయాలు కూడా నీ జీవితంలో నెమరు వేసుకుంటే నువ్వేనాడు అమ్మా అమ్మా నువ్వు ఏ ప్రజల ముందు తల వంచుకుని నిలబడవు యవన కాలంలో యవన పోకడలకు పోయి నువ్వు ఏ పెద్దల ముందు ఏ పోలీసుల ముందు తల ఉంచుకుని నిలబడవు ఏ ప్రిన్సిపల్ ముందు ఏ మనుషుల ముందు కష్టపడి స్పాన్సర్ చేసిన అమ్మనాల ముందు తల ఉంచుకుని నిలబడు ఎక్కడ తల ఉంచుకోకుండా తల ఎత్తుకుని ధైర్యంగా నిలబడగలుగుతావు దేవునికి స్తోత్రం ఇలాంటి విషయాలు ఈ ఉదయ కాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేద్దాం ఏమిటి వాడా దోస్తి చూద్దాం ఒకసారి తరువాత 17వ అధ్యాయం వచ్చిన తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమ్మా నంగి ఉన్నావు సరే అయ్యా అమలికలు వస్తున్నారండి ఏం చేయమంటారు సార్ అని యెహోషువని అడిగాడట అప్పుడు అంటాడు కదా ఆయన యెహోషువలారా చెప్పండి తండ్రి చెప్పండి ఓ పన్నీ అబ్బాయి నాకు చెప్పండి నాన్నగారు నువ్వేం చేస్తామంటే బాగా తిట్టకున్న మనస్థితిని తయారు చేయి వాళ్ళ కత్తడు కూడా నేర్పించు వాడికి పడవడం నేర్పించు అమ్మా అర్థమవుతుందా వాళ్ళు ఏర్పరిచి ఏం చేయాలి వీళ్ళు యుద్ధం చేయాలి చెప్పండి ఏం చేయాలి వీళ్ళు ఇంకటి చెప్పాలి ఏం చేయాలి వీళ్ళు ఎవరు చేయాలి మనుష్యులు వినండి ఒక తీరాస్కల్ పాయింట్ వినండి ఐగుప్తులో 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేవతలతో యుద్ధమాడింది యెహోషువ సైన్యమా మోషే సైన్యమా లేక దేవుని సైన్యమా ఫరోకి రథాశ్వాలు శ్రేష్టమైన గుర్రములు వస్తూ ఉంటే దానికి ఎదురుగా నిలబడి అందరినీ సింపుల్ గా ఎర్ర సముద్రంలో ముంచేసింది మోషే తెలివితేటల యెహోషువ కత్తివాటమా లేక దేవుని సైన్యమా ఎర్ర సముద్రం ఫ్రంట్ ఎర్ర సముద్రానికి ముందుండగా ఎలాగెలా అంటే ఒరే పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభంగా పెట్టింది వెళ్ళే ఉన్న దేవుడిని వెలిగించుకుని వెళ్ళారా లేకపోతే దేవుడే వెలిగించి పంపించాడా అన్ని చేసిందెవరు గట్టిగా మాట చెప్పండి అన్ని చేసిందెవరు అమాలేకుల యుద్ధం మాత్రం మీరే చేయండిరా అంటున్నారు దేవునికి స్తోత్రం ఇదే విన్నాను ఇప్పుడు దాకా వీళ్ళకి ఏం తెలుసు ఇటుకలు చేయడం తప్ప కత్తిని ఉండడం కూడా కాదు అదైనా ఇటుకలు చేయడం ఇటుకలు చేయడం తప్ప దేవుడు అంటే అవేర్ ఆఫ్ ఎనీథింగ్ వాడికి ఏమి తెలియదు ఏమి తెలియని వాడుతుంటాడు కదా రాయ్ వెళ్ళండి వెళ్ళిద్దాం వాడండి అమ్మ అర్థం ఏంటో తెలుసా
అందులో మర్మం పరిశుద్ధాత్మ మనం చెప్పాలనుకుంటే మాట ఏంటంటే మా మాట ఏంటంటే నీ శత్రులతో పోరాడేది దేవుడే మించిన బలము గల వారి పట్ల నిన్ను రక్షించే దేవుడు దేవుడే నీ అప్పులతో పోరాడేది దేవుడే నీ శత్రుతో పోరాడేది దేవుడే నీ అప్పులతో నీ వ్యాధులతో నీ పరిస్థితులతో అన్నిటితో పోరాడేది దేవుడే కానీ అమాలేకులకు సాదృశ్యంగా ఉన్న శరీర క్రియలతో పోరాడాల్సింది మాత్రం మనుషులతో తప్ప మనుషులతో పోరాడినప్పుడు దేవుడు చేస్తాడు కానీ పాపముతో పోరాడినప్పుడు అమాలేకుల ముందు పోరాడినప్పుడు పాపమును జయించాల్సి వచ్చినప్పుడు నీవే పోరాడాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా నమాడ అర్థమవుతుందా మీకు నమాడ అర్థమవుతుందా మీకు నీ శత్రులతో పోరాడేది దేవుడే నీ పరిశుద్ధ నీ పరిశుద్ధులతో పోరాడేది దేవుడే నీ కళ్ళ ముందు నీ ఎక్కలేని ఎత్తైన కొండని ఎక్కేలా చేసేది కూడా దేవుడే కానీ అమాలేకులకు సాదృశ్యంగా ఉన్న పాపముతో మాత్రం జయించాల్సింది మీరే సింపుల్ గా చెప్పనా నీ పరిస్థితులతో దేవుడు యుద్ధం ఆడతాడు కానీ పాపముతో నీవే యుద్ధము చేయాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా వస్తున్నాను ఇలాగ ఎంటర్ అవుతున్నాను అక్కడ పాప బ్రిడ్జ్ ఒకటి ఉంది అక్కడ ఒక ఆవిడ కూర్చుని ఏడుస్తుంది పాప ఆవిడ పేరు లూసిఫర్ అట నోరు కూతురుడికి దగ్గరికి వెళ్ళి అడిగాను అది అమ్మ అది అమ్మ ఏడుస్తున్నా ఏమిటి నీ పేరేమిటి అంటే ఆవిడ పేరు లూసిఫర్ అండి హే లూసిఫర్ వాట్స్ యువర్ నేమ్ వాట్స్ అండ్ బాగుంది పేరు ఏంటి సంగతి ఏంటంటే ఇప్పుడు మీరు పైరు పక్కాలి వెళ్తున్నారా వెళ్తున్నామమ్మా అక్కడ చాలామంది అమనస్తులు వస్తారా ఏమో తెల్లమ్మ ఎలా వస్తారో తెలీదు అన్నయ్య మాత్రం చాలా వస్తారని ఇప్పుడు చాలా మంది వస్తున్నారమ్మా అంటే అది బాబు వాళ్ళకు మాట చెప్పని చెప్పండి సార్ చెప్పండి అమ్మ మన పని ఏది మన పని వాక్యంలో మాటలు చెప్పడమే చెప్పండి చెప్తాను అంటే ఆ అప్పవాది ఆ లూసిఫర్ చెప్పిన మాట ఏంటో తెలుసా మీరే పాపం చేస్తున్నారంట మీరే బాయ్ ఫ్రెండ్స్ అంటున్నారంట మీరే గర్ల్ ఫ్రెండ్స్ అంటున్నారంట మీరే ఎబిసారం అంటున్నారట మీరే జోదం అంటున్నారట మీరే ద్రావుడు అంటున్నారట అన్నీ మీరే చేసేసి అమ్మా ఎందుకు చేస్తావు నేను కాదండి సైతాను చేసింది నువ్వు చేసేసి తప్పు మాత్రం దాని మీద పెట్టేస్తున్నావు అంట ఆవిడ చాలా బాధపడుతుంది నాడు కొందరికి అర్థమైందని నా విశ్వాసం దేవునికి స్తోత్రం నీకు విషయం చెప్పనా నువ్వు పాపము చేయడానికి అపవాది కారణము అపవాది కారణము కానీ నీ ముందు పాపము చేసే అవకాశం ఉన్నప్పుడు నిన్ను ప్రేరేపిస్తాడు అది సీ అది సీ మీకు విషయం చెప్పాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పండు తినొద్దా తినకూడదు తినే తినే అని లోపల పెట్టేసిందా లోపల పెట్టేసి పెట్టేసిందా తినే అవకాశం మాత్రం ప్రేరేపించిందంట అపవాది కేవలం ప్రేరేపిస్తాడంతే ఆ ప్రేరేపణకు లోపడాలా లోపడకూడదా అని ఉండేది మాత్రం నీ చేతుల్లోనే ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా అమాలేకును జయించాలి నీ జీవితంలో నీకు చదువులు అభిచ్చు కావాలి బయట ఉన్న మాట ఆలోచించాలి మీరు బయట ఉన్నవారు నా మాట ఆలోచించాలి నీ చదువులో నీ విద్యుత్ సాధించడానికి నీ సేవా జీవితంలో నీ విద్యుత్ సాధించడానికి హలో నీ ముందున్న ఈ వ్యాపార జీవితంలో విజయం సాధించడానికి ఒక భర్తగా నీ విజయం సాధించాలంటే ఒక భార్యగా విజయం సాధించాలంటే హలో 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 అమ్మ నాన్నల పేరు తలెత్తుకునేలా చేయాలంటే ఈరోజు నీవు నేను కలిగి ఉండాల్సింది తెలివితేటల కంటే మంచి స్కూల్లో చదవడం కంటే లోక సంబంధమైన దేహదార్థ్యం కంటే పాపమును జయించాలి అనే ప్రేరేపణ నీటి మైనసుకుండాలి దేవునికి స్తోత్రం ఎ సింగిల్ అజెండా దట్ కెన్ గివ్ యు ఎ విక్టోరియస్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో విజయవంతమైన జీవితం ఇవ్వడానికి ఒకే ఒక ప్రేరేపణ ఇస్ టు ఓవర్కమ్ ది సిన్ పాపమును జయించాలి ఒకసారి మా డాడీ నాకు ఒక మెసేజ్ పెట్టాడు డాడీ అని పుసుకుని చెప్పేశాను కాదు ఒక నంబర్ వచ్చిన మెసేజ్ వచ్చింది ఏమొచ్చిందంటే హాయ్ అని మెసేజ్ వచ్చింది నాకు సాధారణంగా హాయ్ ఎవరంటారు ఫ్రెండ్స్ బాగా అంటారు తోడదని మీ ఫ్రెండ్స్ తప్ప ఎవరన్నా హాయ్ అని అంటారండి అందరు అందరూ గారు అయ్యగారు అంటారు నన్ను అన్నాను చాలామంది పిలుస్తారు హాయ్ అన్నాను పెట్టాలి కదా హాయ్ అలాగే హాయ్ అని మాత్రం మెసేజ్ వచ్చింది నేను వెంటనే హాయ్ బట్ హూ ఆర్ యూ అని పెట్టాను ఆవిడ అంది కదా ఐ ఆమ్ యువర్ ఫ్యాన్ అని పెట్టి ఇటు నాకు ఫ్యాన్ నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అని ఎత్తగలండి ఆమె మీరు సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ అని ఎత్తగలగా అంటే అదే మీరు జోకులు ఎక్కువ ఉన్నారు అప్పుడు జోకులు కాదమ్మా అసలు మీరు యారు నేను యారు నువ్వు ఎవరు అసలు అంటే ఆవిడ ఏం చెప్పలేదు అలా రోజు మెసేజ్లు వస్తానే ఉన్నాయి రోజుకి ఉదయం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూను గుడ్ ఈవినింగ్ ఇంకోటి చెప్పమంటే వస్తున్నారు అర్ధరాత్రి గుడ్ మార్నింగ్ అర్ధరాత్రి 12 గంటలకి
లోకంలో మీ అమ్మకంటే గొప్పదికి ఎవరు లేరు. నీ గురించి ఎక్కువగా ఆలోచించేవారు వాళ్ళకంటే మరి ఇంకెవరు లేరు గనక ప్రతి అవకాశాన్ని, పాపము చేసే ప్రతి అవకాశాన్ని నీవు దాటుకుంటూ వెళ్ళగలిగినాడు. నీ జీవితంలో విజయవంతమైన జీవితాన్ని పొందుకుంటావు. చప్పటకొడుకు ప్రభునామ గారి బైపాస్ తెలుసా నీకు? బైపాస్ అంటారు, బైపాస్ తెలుసు చెప్తారు. ఇప్పుడు బైపాస్ అంటే ఎక్కడ ఉంది సిటీ అనుకోండి, సిటీలో ఒక ట్రాఫిక్ అన్ని దాటుకుని చేయి దాపుల చోట అలా ఆపేసి అడ్డగొత్తే ప్రతి ఒక చోట ఆపేసి నెమ్మదిగా తీసుకురా. అదే బైపాస్ అనుకో, ఈ ట్రాఫిక్ అసలు అన్ని దాటుకుని అవతలని తీసుకుంటాడు. దేవుడు కూడా అంతే, నీ వాటమిని బైపాస్ చేస్తాడు, నీ కన్నీరుని బైపాస్ చేస్తాడు, నీ వాటమిని బైపాస్ చేసి త్వరగా నేను శిఖరాలకు చేరుస్తాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఫెసిలిటీ, హలో, ఆ ఫెసిలిటీ ఈరోజు నువ్వు పొందుకోవాలంటే ఒకే ఒక్క లక్షణం, దొరికిన ప్రతిసారి పాపం చేసుకుంటూ ఆదివారం గుళ్ళకి వెళ్ళి సారీ ప్రభువా అంటాం కాదు, కానీ పాపం చేసే అవకాశం వచ్చిన ప్రతిసారి దాటుకుంటూ వెళ్ళిన రోజున నువ్వు విజయ తీరాలకు వెళ్ళగలుగుతావు. దేవునికి స్తోత్రం. సరిగా చెల్లించుకోవాలి చెప్పండి సారి, హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి ఉందండి, ఆంధ్రప్రదేశ్లో కీర్తన రావు, చాలా ఇష్టమైన పాట. ఐగుప్తు ఆశాలన్నీ విడచి రంగుగా యేసుని వెంబాలించి పాడదామా? సత్యం పాడతాను మీరు అందరూ పగిలిందా? పగిలిపడి 1 2 3 గో. ఐగుప్తు ఆశ బ్యాక్ సైడ్ ఎన్నయ్య, ఇది పైకి ఎత్తమ్మసారి ఎలకలు చూద్దాం వాడి కలపలే కలపండి, రండి 1 2 3 గో. ఒక్కటి ఆ కానానుకు వెళ్ళే ఒక విజయవంతమైన జీవితం, యాత్ర కడవరకు నమ్మకంగా ఉండడానికి ఐగుప్తులో ఉన్న పాపమును విడిచిపెట్టిన వాడవై, అమాలీకలో ఉన్న పాపమును విడిచిపెట్టిన వాడవై, నువ్వు ముందుకు వెళ్ళేవాడుగా నీ ఉండాలి. తర్వాత ఏం జరిగింది? మన కొరకు మనుషులను ఏర్పరిచి చేసి ఒకసారి యహోషువరా అదే రాశారు కూర్చో. ఇప్పుడు మీదలే రమ్మా బాబు, ఇప్పుడు యహోషువట మోషే తనతో చెప్పినట్లు మాట్లాడరా మీరు, తనతో చెప్పినట్లు ఏం చేశాడట అక్కడ అమలేకిలతో? ఇప్పుడు అని చూడండి ఒకసారి, అని చూడండి మోషే ఎక్కడున్నాడు? ఇప్పుడు కొండ మీద ఎక్కడంట, అలా ఇలాగ కొండ మీద సెక్యూర్ జోన్ ఉన్నాడు, సెక్యూర్ జోన్ ఎవడో గాయకు రాడు, అందరికి ఎంతే ఉంటారు, పొడిచేసుకుంటే ఆలా పొడుచుకుంటారు, కానీ హ్యాపీగా మన పైన కూర్చో ఉంటాడు అంటాడు కదా బాబా నానా యహోషువ ఇలా రా, నేను పైన ఉంటాను ముసలోడు కదా నీకు వెళ్ళలేను పైకి ఎక్కేస్తాను, నేను ప్రార్థన చేస్తాను బాబా, ఎలాగా నేను ప్రార్థన చేస్తాను, నువ్వేమో పోరాడు. ఏది సింపుల్? కత్తించుకుని పోరాడటం సింపులా? ప్రార్థన చేయడం సింపులా? సింపుల్గా గుళ్ళో కూర్చొని ప్రార్థన చేయడం. అప్పుడు ఏమనాలి యహోషువ? తండ్రి బతుకుంటే బజ్జి తిని బతుకుతాను, అదే బ్రతుకుంటే బలిసాగి తిని బ్రతుకుతానండి,
నేను కూడా యెహోవా జీవముతోడు నిన్ను నేను విడిచిపెట్టను, నీ వెనుకకు వెళ్తే నేను వెనుకకు వస్తాను, నీ వద్దకు వెళ్తే నీ వద్దకు వెళ్తాను అని అని చెప్పలా చెప్పలే తండ్రి. కత్తిగా మనం పట్టుకుంటాను, ఇలాగ అన్న ఎవడు పొడిచేస్తాడు పొడిపిచ్చేసుకుంటాను, నరికేస్తాడు నరికిచ్చేసుకుంటాను, నువ్వు ఏం చెప్తే అది చేస్తానయ్యని కష్టమే అయినా అమ్మా ఇలాగా కష్టమే అయినా అపాయమైన రిస్కే అయినా తన ఆత్మీయ తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించాడు యెహోషువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విషయం చెప్పిన అందరికి ఒక భాగం వచ్చినాయి, అందరికీ ఒక్కొక్క భాగం ఎక్కడ కాలంలో, కానీ యెహోషువకు మాత్రం రెండంతల స్వాస్థ్య భాగం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ నూరెక్కుందనా, పేరు బాగా పలుకుడు ఉందనా? కాదు కాదు కాదు, అది శ్రమే అయినా అది కష్టమైన తన తండ్రి అయిన ఐ మీన్ తన ఆత్మీయ తండ్రి తన గురువుగారు చెప్పిన మాటకు చిరసావహించాడు, తన జీవితాన్ని విజయాన్ని పొందుకున్నాడు. రెండోది మీకు విషయం చెప్పినా, నీ నా జీవితంలో విధేయత అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం. ముందే ఉండాలి ఫస్ట్ అర్థమాలి విధేయత అంటే ఏమిట్రా? ఫస్ట్ ఏముండాలి? పాపమును జయించే గుణం ఉండాలి. రెండవది ఏముండాలండి అంటే విధేయత. వాక్యంలో ఉంది ఒబీడియన్స్ ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైసెస్, బలులు అర్పించుట కంటే మాట వినుట. సుమీలు అంటారు కదా సౌలుతో, నాయనా ఒకడు యెహోవా ఆజ్ఞను గైకొనుడు వలన సంతోషించినట్లు ఒకడు యెహోవాకు దహనములు అర్పించడానికి సంతోషించిన దీన్ని బట్టి సంతోషిస్తాడయ్యా. గుర్రముల కాలు సత్తువెమ్మలి ఆనందించేవాడు కాడైనా దీన్ని బట్టి సంతోషిస్తాడు, మనుషుల సత్తువును బట్టి సంతోషించేవాడు కాదు. ఎవరైతే ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుస్తారో వారు, హలో, ఎవరైతే ఆయన మాట వింటారో వారిని బట్టి సంతోషిస్తాడు. అండ్ దే విల్ బి గివెన్ విక్టరీ, వారికి విజయవంతమైన జీవితం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విధేయత అనేకుండా ఏముండాలి చెప్పాలి? విధేయత అనేకుండాలి. మూడవదిగా నీకు ఏముండాలి? తర్వాత చదువుకుందాం, పన్నెండు వచ్చిన ఒకటి వచ్చిన సార్ చదువుకుందాం, పదకొండమ్మా పద చేతులు ఎక్కడ ఉందమ్మా? అక్కడ అది సింగులర్ ఉంది, కూరలు టేకు చదువు. గెలిచి ఈ పదకొండవ వచ్చిన కానీ ఇక్కడ ఇందులో ఎవరికి ఇచ్చినా గంటసేపు ప్రసంగం ఎలా తీసేస్తారు కాబట్టి ఈ పాటి మీ సెక్కే ఉంటుంటారు. సో ఆమ్ జస్ట్ స్కైపింగ్ దాని తర్వాత సంగతి చూద్దాం. అమ్మా చదువు అమ్మాయి రెండు వచ్చిన మోసే చేతులు ఇంక పారు నన్ను చూడండి ఒకసారి. పెన్ ఉందా? పెన్ పెన్ ఉందా? రాయాలంటే ఎలా అంటే ఎలా రాయాలి? ఇలా పెట్టి రాయాలి పడుకుని, ఇలా పెట్టి ఇలా రాశారంటో అర్థమైందా? అర్థమైందా? కలిగండి అలా పెన్ను సార్లు ఇది కొండి ఇది ఉందండి పెన్ను. ఇది రాయాలంటే ఈ బాల్ ఇది ఎక్కడ ఉండాలి? ఐఫిల్ ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి, రైఫిల్ కింద ఉండాలి. అలా కాదు నువ్వు పడుకుని ఎల్లకెదలా పడుకుని ప్యాడ్ ఎలా పెట్టుకుని పక్కన సూచనలు రాసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యెహోవా నా కాపరి అని ఓడు రాయాలనుకో, యెహోవా రాసేటప్పటికి నా సగం సగం రాస్తుంది, కాపరి మొత్తానికి రాయాలి. ఎందుకంటే ఇంకో ఇందులో ఇంకేం చేస్తుందంటే కిందకి వెళ్ళిపోతాం, అవునా? కిందకి మన చేతిలో కూడా ఎక్కువసేపు పైకి వెళ్తాం కదా, రక్త ప్రసరణ పైకి వెళ్ళకపోగా ఇక్కడ ఆగిపోతాయి అనమాట, బొరి తిప్పుకు ఉంటాయి, తద్వారా మనం చేతులు పైకి కట్టలేము, తిమ్మిరిగా ఉంటాయి. ఇప్పుడు మోసే ఎంత అన్న మాట మీ శత్రు చూడండి. ఇప్పుడు మోసే ఇలాగ చేతులు పరిగెత్తున్నాడు, ఇలా చేతులు పరిగెత్తున్నాడు, ఇలా చేతులు పరిగెత్తున్నప్పుడు అలా అలా గెలిచేస్తున్నారు ఎవరు? మోసే చేతులు పరిగెత్తి ఎవరు గెలిచారు? వెనకడుగు అమ్మ అంట బొమ్మరావు అమ్మకొరమ బొమ్మ వెళ్ళిందట, చేతులు పైకెత్తండి మోసే ఎవరు గెలిచారు? అమ్మలేఖలు ఇది కనిపెట్టారు నాకు, ఇది కనిపెట్టి ఇలా రాను సారి ఓకే ఊతలు కొంచెం కొంచెం ఇక్కడ మోపరం చూసారి ఇదే బాగుంది సాటిస్ఫాక్షన్. చేతులు బాగా ఎత్తరా? ఇప్పుడు దాకా చేతులు బాగా ఎత్తాడు అమ్మలా, చేతులు బ్రహ్మాండంగా ఎత్తాడు, ఎత్తి ఎత్తి పాపం చేయి లాగేసిందండి పాపం విధించేశాడు. ఎప్పుడైతే చేతులు కింద విధించాడో వాళ్ళు అమాలేకీలు గెలుస్తున్నారు,
mana presiden Israel baru udah Yang akan dekat dong, aku dulu keluar. Suara siapa yang dapat dihuni? Kalau dia tadi yang dapat,
Don't spread rumors. Wakaruh berencana romans, utne pasai kende, preminsende, chaminsende. Wakaruh gende marukur yogyan cikonde, wakaruh siawat marukur ganapar cikonde, wakatme yuda marukur bhaga ganapar cende. Arujina, ni uhuru aharul levelle untaba. Dewi kistotra, hallelujah. Ini sejarah terapa apa miru? Ini sejarah cikonde lah. Oh, cepat marukur andalu. Hallelujah. Hallelujah. Mama guru itu monster nak kerana Raul beri negara konsep macam peraraman mau ur, awal or anjing kerja itu, kerjakan seafood dapat kerja itu, reh apa? Mana kan ni, elok seafood bagus kerja itu, ni nak kerja chapel sinema mana gawat, nak kerja chapel sinema kerja tu, chapel chinni, karena chapel muda dia gawat ti, chapel gasa chapel itu, chapel itu lah, look at chapel gak mahal pun. Aku ingin jadi nanda guruju, aku pada itu tuh hal mikir, pada itu ani aduh tuh orang tadi ini dia, ini dia, ini dia, ini dia. Guruju ingin jadi nanda kita mood orangnya, amal makan misal tuh gimana? Mood basket sendiri, botol botol exact, mood botol betul nanti. Mood botol, waktu botol ni mau cahpul, maru botol ni mau rohilu, maru botol ni mau petalu betul nanti. Ani tiga mau teh sendiri ani, petal kita orang mau teh ini. Ada bilaya, ni dikemudian disebutkan nadi ini kelirah. Ada bilaya, ni dikemudian disebutkan nadi ini kelirah bilaya. Aman terasa. Ibu, bau. Siapa? Siapa? Pietro. Pietro, pauta. Ya, ini malas tengah kerja. Haru malah Pietro bahu. Besut kamu naik sini. Anak-anaknya, awalan terkata. Besut kita apa anda? Ada aman ini. Cakaplah ni dulu potong ya ta, rela ni beli potong ya dekani. Peter mandi di allah mandi dekani deh. Bukan tata, bukan botta. Ia kutu orang dekam. Bukan kerana jalan kita. Bukan dekita orang dekat ta. Bukan lagu terdekat. Bidadar potongan, keyboard potongan. Ia tu dewa dek ni bicara. Ia dia rahmala potong puna. Oh master, mir potong naru. Mir gilera. Akan digilir terbawa ta, wat mik rawasan tiada lu, adik rawa orang kosong, memandang lagi artisnya orang tapa, dah pada orang mampir pada mana, anjing orang ni sendiri kumit terusan lu, al pada deh, el paro, grup lu, interpel lu, pelan lu, senggal lu, cakrata, hello, cakrata, gue di sini pada terdewi mana, gue di sini Ada tak? Ada apa problem pun ayat itu dia awak court lu burdul posan thandira ikhwan de burdul pinke ilmu ni lelaga lupa ayat itu dia court tuh mana gitu kan? Orang rakit tu nur ending orang rakit teris pembicaraan dengan ayat itu dia court lu fail ikhwan. Apa ini yang kita dengar? Court punya kata timaru beranda kerana ni 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 lu face as teman ada orang ni orang mandir malah pertama mandir sama aja last cepat lagi terus sama aja tapi anda kerana ni 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 belakang ni pun nak kerja beli sorry. Kelih boleh, tapulin cikuntam, alat tipna, matlamna, halagu pada rende, halagu pada rende. Marah, marlah pada hein sonsel terbata, rocket launch esaroh, ada successful juga bilin. Aid wear kotle berite, pada hein wear kotle bahar desa ni jis kucilde. Apa yang orang desa, miru upur pergerakan mandat kiri kelan ni membi cerai na. Dewa ni kisah terang. Hallelujah. Word mana pade ma? Minat pay. Anak. Gejala nama teram, come on, jalan. Adikade laksan. Waktu ni pro, ni lepas tu single kakak pun nuc. Dewi ni, ni utla bosan, pukul seorang malam petaka bos.
నువ్వు కోకిలివే అలా కాకిలే కలరం అప్పుడు సేమే అయితే మాట వినండి, ఒకరినొకరు నువ్వు విమర్శించుకోవడానికి వీలు లేదు, కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమను పంచుకుని నానాటికి నానాటి క్రీస్తు యొక్క మహాకృపలో వర్తిల్లేవారుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ, హల్లెలూయా. నా చివరి లక్షణాన్ని చెప్పి నా వాక్యం ముగింపు తీసుకొస్తా. చెప్పండి, మూడు విషయాలు చెప్పండి. ఏమది మొట్టమొదటిగా? పాపము కదా, పాపాన్ని జయించాలి ముందుగా. తమ్ముడు కావాలని మీకు మెసేజ్లు వస్తాయి, కావాలని పొగుడతారు, కావాలని ప్రపోజల్ వస్తాయి. నువ్వేం చేయాలి అబ్బా, ఏం చేయాలి? జయించేదానుగా నీవు ఉండాలి. రెండవది ఏముండాలి? నీకు విధేయత. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఎలాంటి పరిస్థితులను కట్టైనా, హలో హలో, అది కట్టైనా మరి ఏదైనా నువ్వు విధేయత. అమ్మ అక్కడికి వెళ్ళొద్దురా బాబు అని ఉన్నదనుకో, మాట విని. నాన్నకి వెళ్ళొద్దురా అనుకో, మాట విని. సాగు కూడా మాట చెప్పాడు అనుకో, మాట విని. స్నేహితులు అమరాపూర్లు తిట్టిన మీకు సేమ కొంటే ఉండదు, ఎంత ఆనందంగా ఉంటుందో. రే అనుకో సేవకుడు, అదిగో అంతే మొహం మక్కడ పెట్టేస్తారు, మొహం ఎప్పుడో పెట్టేస్తారు మొహం. అదే మళ్ళీ మాటగారికి నాకు మాట్లాడతారు, ఇటు ఫ్రెండ్స్ ఇన్ని అమరాపూర్లు తిట్టినా ఇంకెక్కడ వసం ఉండే తిరిపేసుకుంటా ఉంటారు. అది అమ్మకలిసిన మాట అన్ని ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, మాటతో ఉరేసేసుకోవడం దూకే సంగతి మార్చేది మనం. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఏం చేయాలి? విధేయత. హలో, ఏముండాలి? విధేయత కలిగిన కలిగిన దానికి ఉండాలి. నా మూడవదిగా నీకేముండాలి? సహకారం. ఏముండాలి? సహకారం అంటే ఫేస్బుక్లో చూపించుకోవడం ఫ్రెండ్స్ మాత్రమే కాదండి. అవి ఏముండాలి? నేను చెప్పాను కొన్ని కొన్ని విషయాలు, దాంట్లో ఒక్కరికొక్కరు ఏం చేసుకోవాలి? సహకారం. సేవకులు మనందరం ఒకరు సహకరించుకోవాలి, విశ్వాస సహకరించుకోవాలి, ఆర్టిస్టులు ఒకరికొకరు అలా సహకరించుకున్నప్పుడు జీవితంలో మనం ముందుకు వెళ్తాం. చివరి మాట చెప్పి నా వాక్యాన్ని నేను ముగింపు తీసుకొస్తాను. 15 వచనం చదువు. అదే కంగారు పడకలే, ఎద్దు అయిపోయింది అమ్మ, ఇలాగా తలపాకెత్తారు మరి అది రా, కూసేటప్పుడు కూయాలి, వేసేటప్పుడు వేయాలి. దేని తర్వాత యుద్ధమైపోతుంది? యుద్ధంలో మోషే సైన్యం, ఇజ్రాయేల్ సైన్యం గెలిచింది. దాని తర్వాత అమ్మ చదువు తల్లి, అనలా చదువు. కనుక ఇకేనండి, అది ఎలా అర్థం కట్టలేదే, కూర్చో బాగులేదు, కూర్చోమ్మా చూడాలి. ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమండదా అని అడిగారా? గాంధీ ఏమన్నాడు? అది ఏమండదని అన్నాడు. అన్న కళ ఏమన్నాడు రా దేవుడు? అమ్మాయికి నిద్రపడేశారా? ఆడేశాను. జయించారా? జయించమంటే పని చేయి. విడిగేస్తామంటే బలిపీఠం కట్టం. దేవునికి స్తోత్రం. బలిపీఠం అంటే థ్యాంకింగ్నెస్, థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత మనస్తత్వం నేటి సంఘాలకు ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ హల్లెలూయా. ఏముండాలి నాలుగవది? నీకు ఏముండాలి? స్తుతించేవాడుగా నీ ఉండాలి. యవన సైన్యమా, యవన సహోదరి సహోదరుడు, ఇక్కడ మీరందరూ వెళ్ళిపోతున్నప్పుడు బాగా చెప్పాడు అన్నయ్య ఈ గారు, బాగా జోకులేశాడు ఈ సింగరామం గారు, బాగా ఫుడ్ తింటారా పాట ఇది కాదు. వెళ్తూ వెళ్తూ నువ్వు స్తుతిస్తూ స్తుతిస్తూ వెళ్ళగలగాలి ఇక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. ఏముండాలి నీకు? స్తుతి. ఎప్పుడు నీ నోట్లో ఏముండాలి? ఎప్పుడు నీ నోట్లో ఏముండాలి? స్తుతి. ఒకటికంటే అత్తమాలు గొంగర పచ్చడి, గొంగర రొయ్యలు, గొంగరసికి తగిదినేస్తున్నాడంట. దాంతో వాడికి అవుట్కి ఒకటి వస్తలేదంట. దెబ్బ మరి రాదే, ఇంకెక్కడ వస్తుంది? సుబ్రహ్మ మీకు చేయొద్దని వస్తలేదు. బ్లాడర్ పగిలిపోయాడు, డాక్టర్ గారండి, డాక్టర్ పరిగెత్తుకుంటాడట. డాక్టర్ మోరా నిందిపోతే ఇంజక్షన్, గేదె ఇంజక్షన్ అన్నాడు. ప్రసరక పోసేసి సుబ్రహ్మణ్యుడు పోసిన ఇంజక్షన్ చేసిన ఒక 5 నిమిషాల్లోగా మొత్తం బాత్రూమ్కి వెళ్ళి పోసేసాడు. పోసి చక్కగా వచ్చి కూర్చుని అమ్మాయా అని ఇండియా వరల్డ్ కప్ గెలిచినంత ఆనందంగా, మన చెన్నై సూపర్ కింగ్స్ మొన్న మ్యాచ్ గెలిచి ఎంత ఆనందంగా ఉండేదో అంత ఆనందంగా మంచం మీద కూర్చొని ఆహనా భాగ్యము అని పాటలు పాడుకుంటా ఉన్నాడట. ఇలా డాక్టర్ అమ్మగారు వచ్చి ఇంత పేపర్ ఇచ్చి ఇదిగో బాబు ఇచ్చిందట. ఏమిటి అట్టారు అయితే అలాగే ఓపెన్ చేస్తే అందులో 5 రూపాయలు బిల్లు వేసిన డాక్టర్ ఎంత పేపర్గా దేవా
Ya,
ఉన్నాడని ఇక ప్రజలు గుర్తురాలని తనకే అన్నే కన్న కొడుకుని గుర్తురాడ నీకు ఇది అనవద కొడుకుంటే మాత్రం కొడుకు పేరు మర్చిపోతారా నీకు అబ్బాయి పేరు ఏం పేరు మా అబ్బాయి పేరు అది 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 అంటారా ఏమండి దావీదుని వాళ్ళందరూ మర్చిపోయారండి ఎవరో తండ్రి వారు తండ్రింటి వారు మర్చిపోయారు అన్నీలు పెద్ద పట్టించుకోలేదు చివరికి నేను పోరాడుతానండి చిన్న చిన్న మినకల చిన్న బచ్చగాడు ఆడేమో ఎద్దు మంది అవతలగా అంత కొడుకున్నాడు ఆడితే వాడతావు అని సౌలు కూడా వెనకలాగిన దేవుడు మాత్రం వెనకలాగలేదు దేవునికి స్తోత్రం చెప్పండి అరణ్యంలో ఉన్నవాడిని తీసుకొచ్చాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అక్కడి నుంచి తీసుకొచ్చి నేరుగా చీఫ్ సెక్యూరిటీ పదవిలో పెట్టేశాడు దేవుడు అక్కడి నుంచి నేరుగా సింహాసనం నిలబెట్టాడు దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా నీకు సహజాస్తవాలు విడిచిపెట్టి ఉండొచ్చు చాలా ఆర్గనైజేషన్స్ నీకు మాటించి తప్పుండొచ్చు నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే హలో హలో నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే దావీదు వలె దేవుని యొక్క స్తుతి దేవుని యొక్క కీర్తి నిత్యము నీ నోట ఉంచుకోగలిగితే ఎక్కడైతే ఓడిపోయావా ఎక్కడైతే ఓడిపోయావో ఎక్కడికైతే అలా ఉంచుకున్నావో అక్కడే ప్రభు నేను ఉన్నతమైన స్థానంలో నిన్ను పెడతాడు దేవునికి స్తోత్రం చెప్పండి దావీదు ఏ అన్నదమ్ముల మధ్య అయితే మాటలు పడ్డాడు ఏ దేశంలో అయితే మాట పడ్డాడు ఏ ప్రజల ముందైతే అవమానం పాలయ్యాడు అక్కడే ఉన్నతమైన స్థానాలు కానీ చెంచగలిగాడు అలా కారణం ఏంటి తెలుసా స్తుతి స్తుతి అనే బలిపీఠాన్ని పెట్టాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నా చెల్లి నా తమ్ముడ తిరిమన్న వాళ్ళరా దేవచనంగమా మనం స్తుతించే వారంగా ఉంటే హలో మనం స్తుతించే వారంగా ఉంటే ప్రభు మనల్ని విజయ తీరాలు నడిపిస్తాడు నా ప్రభు నీసుక్రీస్తుల్లో తనకు వచ్చాడు రక్తానికి వచ్చాడు ప్రాణాన్ని పెట్టాడు సమాధిని జయించి తిరిగి వచ్చి చేతులు చాపినాడు అమ్మ నేను లోకమును జయించాను నేను లోకమును జయించాను అదే జయవంతమైన జీవితం శోధనలో వేదనలో పాపములో ఇకలోక సంబంధమైన విచారాల్లో అన్ని విషయాల్లో దేవునికి విజయనిచ్చి నేను ఉన్నత శిఖరాలు ఆయన తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇప్పుడైనా ఈ నాలుగు విషయాలు మనం కలిగి ఉందాం ప్రభుకు మన జీవితాన్ని హత్తుకునే జీవితం వాక్య ప్రకారంగా జీవితం దేవునికి మన ఆశీర్వాదాలు పొందుకుందాం అట్టి ప్రభువును ప్రభు మనకు అందరికీ దయచేయును గాక.